నగర సంక్షిప్త వార్తల సమాహారం సిటీ రౌండప్ ఇప్పుడు చూద్దాం. అభిమానుల ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా అమ్ముకున్న చిరంజీవికి జగన్ ను విమర్శించే నైతిక హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజాసేవకి అంకితమైన జగన్ పై రాజకీయ తెరపై నటిస్తున్న చిరంజీవి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. బూర్గుల రామకృష్ణారావు 113వ జయంతి సందర్భంగా బషీర్బాగ్ లోని బూర్గుల విగ్రహానికి పలువురు పూలమాలను వేసి నివాళులర్పించారు. ఒక కవిగా చక్కటి రచనలు చేసిన బూర్గుల స్వాతంత్ర్య సంగ్రామంతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దేశభక్తులని మండలి చైర్మన్ చక్రపాణి కొనియాడారు. తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల జయంతి ఉత్సవాలను ట్యాంక్ బండ్ పై రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ విద్యా నిషేధం అమల్లో ఉన్న ఆ రోజుల్లో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములైన కవి శ్రేష్ఠుల సరసన కవిత్వం చెప్పిన మొల్ల ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలదని కొనియాడారు. విధ్వంసం సృష్టించే అభివృద్ధి వద్దు వద్దనే నినాదంతో ప్రజల్లోకి వెడతామని ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాధన కమిటీ చెప్తోంది. ప్రజలకు పనికిరాని ప్రాజెక్టులు నిర్మిస్తూ గ్రామాలను ఆసరాగా చేసుకుని కోట్లను కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ఈ నెల 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీల్లోని పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని భారత లేబర్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత పార్టీలు పేదలను కార్మికులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, వివక్షకు గురవుతున్న కార్మిక కర్షకులను ఒక్కతాటిపైకి తెచ్చి వారి సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గృహ నిర్మాణ కార్మికులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే సామాజిక చట్టాన్ని గృహ నిర్మాణ కార్మికులకు వర్తింప చేయాలని కోరారు. ఎల్బీ నగర్ లోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్స్ రిసోర్స్ 2012 కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు ఆయన.